కమ్మగా ఉండే క్యాప్సికమ్ కొబ్బరి కూర ఈజీగా క్విక్గా ఉల్లిపాయలు వేయించినంత ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. తిరగమాతలో ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం చూడండి. వేగినాయి కదా ఒక ఉల్లిపాయ పెద్దది కోసాను ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసాను పెద్ద ముక్కలుగా హాఫ్ ఇంచ్ ముక్కలుగా. ఈ కొబ్బరి క్యాప్సికమ్ కమ్మ క్యాప్సికమ్ పెద్ద ముక్కలు కొయ్యొద్దు చూడండి ఇంతంత ముక్కలు చాలు సరేనా. ఉల్లిపాయలు కూడా ఈ వేగితే ఊనే అలా వేగితే చాలు ఇవి రెండు కలిపి మగ్గాలి అందుకని. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మగ్గనిద్దాం సిమ్ మీద పెట్టి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అలాగే సరిపడినంత ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు కారాలు ఒకసారి ఇలా తిప్పేసి సిమ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాము క్యాప్సికమ్ వేగుతూ ఉంది కదా ఇంత చాలు ఇంకా ఎక్కువ మగ్గవద్దు మగ్గితే మళ్ళీ టేస్ట్ మెత్తగా అయిపోయి బాగోదు. ఒక మీడియంగా ఉడికితే చాలు క్యాప్సికమ్. ఇప్పుడు మీకు కావాల్సినంత కొబ్బరి వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కొబ్బరి కొంతమంది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్. నేనేమో ఇది ఒక కొబ్బరి చిప్ప పెద్ద కొబ్బరి చిప్ప ఉంది దాన్ని తురిమేసాను అన్నమాట. ఇలా తిప్పి ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే మగ్గుతుంది కూర నీరేం పోయొద్దు పొడి కూర ఇది మగ్గుతుంది. ఒకసారి చూద్దామా ఇంకా అయిపోయింది ఊరిని ఉల్లిపాయలు ఎంతసేపు ఎగుతుందో అంత టైంలో ఎగిపోయే అయిపోయే కూర అమ్మా అంతే. ఉప్పు కారాలు చూసుకొని దించేసుకోండి. క్విక్ రెసిపీలో చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా నేను ఇది కొబ్బరి కూడా ఏం చేస్తానో తెలుసా ఒకటేసారి కొబ్బరి కూరు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఫ్రీజర్లో కావాల్సినప్పుడల్లా చాకుతో కొంచెం కట్ చేసుకుంటే సరిపోద్ది. ఆంటీ చాకుతో కట్ చేసుకుని చూడమ్మా ఇదిగో ఇప్పుడే చాకుతో దాన్ని ఇట్లా లేపుతున్నా లేపుతుండేటప్పటికి చేయగోసిపోయింది. ఇంతే ఉప్పు కారం పసుపు మసాలాలు కానీ ఏమి వద్దు. ఆ క్యాప్సికమ్ ఆ కొంచెం క్రంచీగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను సరిపోతుంది. క్యాప్సికమ్ కొబ్బరి కూర ఎలా చేశాను చిందా ఇలా సింపుల్ ఈజీ క్విక్ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అమ్మా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.